ఈరోజుకి ఉంటానేస్తమా అన్నట్టుగా పడమటి దిక్కున ఉన్న కొండల్లోకి సూర్యభగవానుడు జారుకుంటున్నాడు. కనకాంబరం రంగులో పడమటి దిక్కు నీలిరంగు అంచుతో ఆకాశం చూస్తుంటే పరవశం కలుగుతోంది. ఇక ఈ అద్భుతమైన దృశ్యం చూసేసరికి కవితలు కలం నుండి జారుతాయి. చిత్రకారుల కుంచెలు కాన్వాస్ బోర్డులపై పరుగులెడతాయి. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంధ్యా సమయం మెరిసిపోతుంది. అలాంటి అందమైన దృశ్యాన్ని, ఆహ్లాదకరమైన సుందరమైన ప్రకృతిని తన ఆర్ట్ గ్యాలరీలో ఉండి తైలవర్ణ చిత్రంగా మలుస్తున్నాడు నివాస్. నివాస్ మంచి చిత్రకారుడు. అందమైన వాతావరణమన్నా, పచ్చటి పొలాలన్నా, కొండలు వాగులు వాటిలో ప్రవహించే సెలయేర్లన్నా, అందమైన అమ్మాయిలు వారి వంపు సొంపులతో ఉన్న చిత్రాలు గీయడమన్నా నివాస్కి చాలా ఇష్టం. తన ఊహల్లో మెదిలిన ఏ దృశ్యానికైనా కుంచెతో ప్రాణం పోస్తాడు నివాస్. ఇంటి డాబాపై నుండే ఎలాంటి చిత్రాన్నైనా తన కాన్వాస్లో బంధిస్తాడు నివాస్. తన డాబాపై ఏకాగ్రతతో బొమ్మ వేస్తున్న నివాస్ దగ్గరికి ఒక చీలక వచ్చి వాలింది. వాలిన కొద్దిసేపటికి లీలక్కా లీలక్కా అంటూ తుర్రుమని ఎదురుగా ఉన్న జామి చెట్టుపైకి వెళ్ళిపోయింది. అంతవరకు బొమ్మ వేసే పనిలో నిమగ్నమైన నివాస్కి లీలక్కా లీలక్కా అనే గొంతు వినిపించడంతో ఎవరో వచ్చారు అనుకుని చుట్టూ పరిశీలనగా చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. కానీ పక్కనున్న జామి చెట్టుపై ఒక చిలుక కనిపించింది. దాన్ని పరిశీలనగా చూశాడు నివాస్. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక లీలక్కా లీలక్కా అనే గొంతు వినిపించింది. అది చిలక పలుకులా ఉంది అని గమనించి, వావ్, చిలుక మాట్లాడుతుంది అంటూ దానినే తదేకంగా చూస్తూ ఉన్నాడు నివాస్. ఆ వెంటనే మళ్ళీ అక్కా అక్కా అంటూ తుర్రుమనెగిరిపోయింది ఆ చిట్టి చిలుక. అలా వెళ్ళిన ఆ చిట్టు చిలుక పక్కింటి గార్డెన్లో విహరిస్తూ ఊయలో ఊగుతున్న అమ్మాయి ఒడిలోకి వచ్చి వాలింది. చంద్రబింబం లాంటి ముఖం, కలువరేకుల్లాంటి కనురెప్పల మధ్య అందమైన కళ్ళు, ఎర్రని దొండపళ్ళ లేక లేత పెదవుల అన్నట్టుగా ఉన్న గులాబీ రంగులో పెదవులు, నవ్వితే సొట్టపడే బుగ్గలతో లంగావోని ధరించి బాపు బొమ్మ గీశారా లేక బాపు బొమ్మే ఇక్కడ ఉందా అన్నట్టుగా తెలుగుతన ఉట్టిపడే అందంతో ఉంది ఆ అమ్మాయి. చిలక పలుకులు బట్టి చూస్తే ఆ అమ్మాయి పేరు లీలా అని అర్థమవుతుంది. చిలక గమనాన్ని చూస్తున్న నివాస్కి ఒక్కసారిగా అమ్మాయి కనిపించేసరికి గుండెలో ఏదో చప్పుడు మొదలైంది. ఆ అమ్మాయిని అలాగే చూడాలి అన్నంతగా కళ్ళు మూయకున్నా, కనురెప్పలు ఆపకుండా చూస్తూ ఉండిపోయాడు. తొలిచూపులోనే ప్రేమించేశాడా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు నివాస్. ఆ రోజు నుండి ఆ అమ్మాయినే గమనిస్తూ ఆమె రూపంతో ప్రతి బొమ్మను గీయడం మొదలుపెట్టాడు నివాస్. ఆ అమ్మాయి అంటే అదే, ఆ లీలను గాఢంగా ప్రేమించడం, స్మరించడం ప్రారంభించాడు నివాస్. లీలపై మనసు పడ్డాక ఆమె ఏం చేస్తుంది, ఆమె అలవాట్లేంటి, ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునే పనిలో పడ్డాడు నివాస్. ఆ విధంగా ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుందని, ఆమెకు ఆ మాట్లాడే చిలకంటే పంచ ప్రాణాలతో సమానమని, ఆ చిలక పేరు రామ్కి అని తెలుసుకున్నాడు నివాస్. ఎలాగైనా ఆ చిలకను మచ్చిక చేసుకుని దాని ద్వారా లీలకు దగ్గరవ్వాలి అని, తన ప్రేమని ఆమెకు తెలపాలి అనుకున్నాడు. అప్పటి నుండి లీలతో మాట్లాడాలన్న ప్రయత్నంలో నివాస్ విఫలమవుతున్నాడు. ఆమె ప్రతిరూపాలైన తను వేసిన బొమ్మలతో తన మనస్సులో ఉన్న ప్రేమని చెప్పుకొని ఆనందపడుతూ ఉంటున్నాడు. కానీ లీల మాత్రం పక్కింటి డాబాపై ఉన్న నివాస్ని ఒక్కరోజు కూడా గమనించలేదు. నివాస్ తనని ప్రేమిస్తున్నాడని కూడా తనకి తెలియదు. ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే తన చిలుక రామ్కీతో గార్డెన్లో ఆడుకుంటుంది లీల. రామ్కీ ఆడుతూ ఆడుతూ ఒక్కసారిగా అలసినట్టు ముఖం పెట్టి ఒక పక్కకు ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో లీల కంగారు పడి రామ్కీ రామ్కీ అని పిలుస్తూ పిలుస్తూ వెతికి చివరికి అలసిపోయి ఒక దగ్గర కూర్చుండిపోయింది. అలా కొంతసేపటికి లీలక్కా లీలక్కా అంటూ ముద్దు ముద్దుగా చిలక పలుకులు పలుకుతూ లీల ఒడిలోకి వచ్చి వాలింది చిట్టి చిలక రామ్కి. ఏమయ్యావే, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎంత వెతికాను తెలుసా అంటూ ఒడిలో ఉన్న చిలుకని చేతిలోకి తీసుకుని ముద్దులాడుతూ పలికింది లీల.
చిట్ట చిలక రామ్కి, లీలక్క పోవే రావే, ఎక్కడున్నావు, ఇక్కడున్నాను, హలో, భలే భలే అనే మాటలన్నీ చిలక పలుకుల్లో చక్కగా మాట్లాడుతుంది. మిగతావన్నీ సైకిల్తో చెప్తుంది. అది ఒక్క లీలకు మాత్రమే అర్థమవుతుంది. ఒడిలో ఉన్న చిలకని చేతిలోకి తీసుకొని ముద్దులాడుతున్న లీల వైపు చూస్తూ, పోమ్మా, నువ్వెప్పుడూ ఇంతే, ఎంతసేపు నువ్వు ముద్దులాడటమేనా, నా కోసం ఒక ఫ్రెండ్ తీసుకురావచ్చుగా అన్నట్టుగా సైకిల్తో చెప్పింది చిట్టు చిలక రామ్కి. ఆ సైకిల్కి లీల ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చిలక వైపు చూస్తూ, ఈ మధ్య నీకు ఎగస్ట్రాలు ఎక్కువయ్యాయి అంటూ సీరియస్గా తలపై ఒక్కటి కొట్టింది. దాంతో చిట్టు చిలక రామ్కి లీల చేతిపై నుండి పోవే పోవే అంటూ తుర్రుమని ఎగిరిపోయింది. అలా ఎగిరిపోతున్న రామ్కిని, ఏ రామ్కి, ఏ రామ్కి అంటూ అరుస్తూ పిలిచింది లీల. అయినా చిట్టు చిలుక రామ్కి ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి లీల ఆలోచనలో పడి, ఏంటి రామ్కి ఇలా తయారైంది, నేను ఇప్పుడు దీనికి ఫ్రెండ్ని ఎలా తేను అంటూ దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించింది. చీకటి కూడా పడింది, కానీ రామ్కి తిరిగి రాలేదు. దానికోసం చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకుంది లీలా.